పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా భీమ్లా నాయక్ సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ అవ్వాల్సి ఉండగా పాన్ ఇండియా సినిమా అయిన ఆ ఆర్ఆర్ కోసం రేస్ నుండి తప్పుకుంది ఆ తర్వాత భీమ్లా నాయక్ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తాడని ప్రకటించారు కానీ కరోనా వల్ల మళ్లీ పరిస్థితులు మారిపోవడంతో వాయిదా వేక తప్పలేదు ఇక ఎట్టకేలకు ఈ సినిమాను ఫిబ్రవరి గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు మరి రిలీజ్ డేట్ దగ్గర పడడంతో సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని అన్నిటినీ సిద్ధం చేసుకుంటున్నారు ఒకవైపు సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతుంటే మరోవైపు సినిమాకు సంబంధించి పలు రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ నెల ఇరవై ఒక్కన ఈ సినిమా ప్రీ రిలీజ్ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి అయితే ఇప్పుడు ఈ ఈవెంట్ కు హాజరు కాబోతున్న ముఖ్య అతిథులకు సంబంధించిన లేటెస్ట్ బజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ వేడుకకు స్టార్స్ ను రప్పించేందుకు చిత్ర యూనిట్ సిద్ధం అవుతున్నట్టు టాక్ ఈ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబు నందమూరి బాలకృష్ణ రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం మరోవైపు అసలు భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా ఎవరూ లేరని కూడా నెట్టింట రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి మరి ఏ విషయం తెలియాలంటే మరొక రెండు రోజులు ఎదురు చూడాల్సిందే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా మీనన్ నటిస్తుంటే రానా దగ్గుబాటి జోడిగా సంయుక్త మీనన్ నటిస్తుంది ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు కమన్ సంగీతం అందిస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి